నిన్న రాత్రి బుడ సెక్టర్ 2లో ఒక క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ జరిగిందని మనకి వాళ్ళ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కంప్లైంట్ వస్తాం జరిగింది. అక్యూజ్డ్ కూడా మన కస్టడీలోనే ఉన్నారు. ఇమీడియట్గా మీ వాళ్ళ ఒక టీ షాప్లో పనిచేస్తారు, ఆ ఓనర్కి ఇన్ఫార్మ్ చేస్తే ఓనర్ మనకి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఈ సమాచారం ఇస్తాం జరిగింది. ఇది తెలియగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మనం సీన్కి వెళ్ళి ఏం జరిగిందని కనుక్కుంటే దీంట్లో 1 పర్సన్ ఆమెకి నోన్ పర్సన్ ఈ అక్యూజ్డ్. ఈ నోన్ అక్యూజ్డ్ పర్సన్ ఆమె ఇంకో ఒక ఫ్రెండ్తో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇతను వచ్చి ఆమెని రేప్ చేశారని కంప్లైంట్ ఇస్తాం జరిగింది. ఆ అక్యూజ్డ్ పర్సన్ని కూడా మనం కస్టడీలోకి తీసుకున్నాము అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ ద కేస్ ఇస్ ఆల్సో చార్జ్డ్ విత్ ఇన్ 7 డేస్ యాజ్ పర్ దిశ. కేస్ ఇన్వెస్టిగేషన్ కూడా దిశ పోలీస్ స్టేషన్లోనే జరుగుతుంది. పర్సనే ఆమెకి ముందు నుంచి తెలిసిన పర్సన్. ఇంకా నిన్న ఆమె ఫ్రెండ్ ఒక అబ్బాయి ఆమెని ఇంటికి లిఫ్ట్ ఇచ్చారు. సో ఆ అబ్బాయి ఇంట్లో ఉన్న అప్పుడు వీళ్ళందరూ ఏదైతే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అతను వస్తాం జరిగింది. అతను అతని ఫ్రెండ్స్ వస్తాం జరిగింది. కానీ రేప్ ఒకతను చేశారు. ఆ ఒకతన్ని ప్లస్ అతని ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో అతనితో పాటు వాళ్ళు రేప్ చేయ బట్ దేవర్ ఆల్సో ప్రెజెంట్. సో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి అందరినీ కూడా క్రైమ్లో అక్యూజ్డ్గా పెట్టి వీ విల్ చార్జ్ షీట్ ద కేస్. పీపుల్లే, వీళ్ళు వర్కింగ్ పర్సన్స్ కాదు. 19 ఇయర్స్ 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న అక్యూజ్డ్ ఇది. వాళ్ళకి ముందు నుంచి కంప్లైనెంట్కి పరిచయం ఉంది.